Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంట్లో ఇద్దరు బయట మరో ఇద్దరు ఆ టీడీపీ పెద్ద ఆయనపై నారీ భేరీ. ఒకప్పుడు ఆయన చెప్పిందే శిలాశాసనంగా భావించేవారు, మారు మాట్లాడేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. అలాంటిది ఇప్పుడెంత సీన్ రివర్స్. ముఖ్యంగా నలుగురు మహిళలు మాత్రం ఆయనకు చెవిలో జోరేగలా తయారయ్యారట. అశోక్ గజపతిరాజు 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఎన్నికైన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగాను పనిచేశారు. టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం ఆయనదే అన్నంత ప్రచారం ఉండేది. మొన్నటి ఎన్నికల వరకు ఈ పూసపాటి రాజావారు ఏం చెబితే జిల్లా టీడీపీలో అదే జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గిరిపోయింది. సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్ట్ కూడా లేదు. ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను నియమించింది ప్రభుత్వం. మాన్సాస్ చైర్మన్గా సంచయిత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అశోక్ గజపతిరాజుకు కష్టాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె అశోక్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య వారసత్వ పోరు కోర్టు మెట్లెక్కింది. ఇదే సమయంలో ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ సైతం ఎంట్రీ ఇచ్చారు. తానే అసలైన వారసురాలనని చెబుతున్న ఆమె ఆనంద గజపతిరాజు చనిపోయాక ఆదుకోవలసిన బాబాయ్ పట్టించుకోలేదని అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేస్తున్నారు. పూసపాటి రాజవంశ వారసులే ఇలా అశోక్కు కంటిలో నలుసుగా మారినట్లు జనాలు చర్చించుకుంటున్నారట. ఇక టీడీపీలోనే అయినా రాజావారి పరిస్థితి సాఫీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎన్నడూ లేనంత వర్గపోరు భగ్గుమంది. అశోక్ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు పార్టీ నాయకులు. ఇటీవల పార్టీ పదవులు ప్రకటించడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యే మేసాల గీతలు ఓపెన్గానే అశోక్ గజపతిరాజు తీరుపై విమర్శలు చేస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టి అనుచరులకు పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. మాజీ మంత్రి పడాల అరుణ ఏకంగా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారట. ఇది స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే మేసాల గీత మాత్రం కొత్తగా టీడీపీ ఆఫీస్ తెరిచారు. ఇన్నాళ్ళు అశోక్ బంగ్లానే టీడీపీ ఆఫీస్గా ఉంటూ వస్తోంది. గీత తీసుకునే ఈ నిర్ణయం అశోక్ గజపతిరాజుకు ఆయన వర్గానికి అసలు మింగుడు పడడం లేదట. 4 దశాబ్దాల పాటు జిల్లా టీడీపీ రాజకీయాలను ఒంటి చేతితో నడిపించిన రాజావారికి ఈ ఇద్దరు మహిళా నేతలు ఏకు మేకైనట్లు తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారట. మొత్తానికి ఇంట్లో ఇద్దరు, పార్టీలో ఇద్దరు మహిళలు విజయనగరం రాజావారికి చుక్కలు చూపిస్తున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారట.